కరోనాతో పోరాడుతున్న భారత్కు చివరి వరకు దన్నుగా ఉంటామన్న బ్రిటన్ మరో విమానాన్ని భారత్కు పంపింది. గత 3 రోజులుగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, అత్యవసర పరికరాలు, ఔషధాలు అందిస్తూనే ఉంది. ఇవాళ ఢిల్లీకి వచ్చిన విమానంలో 280 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పంపింది. ఐర్లాండ్ నుంచి కూడా భారత్కు వచ్చిన ప్రత్యేక విమానం ఈ తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఆ విమానంలో 700 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 365 వెంటిలేటర్లను ఐర్లాండ్ పంపింది. మరో ఐరోపా దేశం రొమేనియా కూడా 80 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 75 ఆక్సిజన్ సిలిండర్లు భారత్కు పంపింది. థాయిలాండ్ నుంచి భారత వాయుసేన విమానం C-17 ఆక్సిజన్ ట్యాంకర్లతో భారత్కు వచ్చింది. హాంకాంగ్ నుంచి 300 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ఇతర పరికరాలు, ఔషధాలతో ఇండిగో విమానం ఢిల్లీలో దిగినట్లు భారత పౌర విమానయాన శాఖ తెలిపింది. కరోనా సంక్షోభ పరిస్థితుల భారత్కు జపాన్ 300 ఆక్సిజన్ జనరేటర్లు, 300 వెంటిలేటర్లు అందించనున్నట్లు తెలిపింది. ఆయా దేశాలు చేస్తున్న సాయంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ కృతజ్ఞతలు తెలిపింది.